ఒకడు పత్తగారితో గుద్దెళ్ళిపోయాడు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గో, షీఈస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తండి ఎత్తండి. ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. మదర్, యూ బీ హియర్, వెల్కమ్. ఓకే, నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. అమ్మా అమ్మా, ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చేయవదరండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, షీస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్ స్ట్రైట్గా వచ్చి రైట్కి రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నా కూతురు రెడీ. ఓ కాల్ షీట్కి 9,000, ఆ పని సరిగా చేసావు, ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు. నీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉందిరా? ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేశావు? Ah!
చెప్పించండి, ప్రాణం పోయితే సారీ అంటే ప్రాణం తిరిగి వస్తారా? ఏమైందా నీకు ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నావు? ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకేంటి? ఎవరో కాదురా, ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసారా? దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొట్టిన పట్టుకుని ఇలా కొడుతున్నావు? అమ్మాయి చచ్చింది మళ్ళీ. మనందరం బ్రతుకుతున్నామే, ఈ బ్రతుక్కి అర్థమేంటి? నువ్వెందుకు పుట్టావు? నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఎందుకని నేను ఎందుకు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను? అదిగో అతను ఉన్నాడే, అతను వాయించే మ్యూజిక్కి మీనింగ్ ఏమి? సో సిగరెట్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్లే చేసిన పాట విన్నాను, బ్లిస్ఫుల్. దాని గురించి అక్కడ మా డిస్కషన్. చిల్లర ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? థ్యాంక్స్. తాగడం తప్పు కదూ? క్వశ్చన్స్కి సమాధానమే చెప్పాలని లేదు ఎవరికి. హలో అను మాధవ్ గారు, లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు, అది పనిచేసి రావడం లేదు. ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఇంకా ఏం తెల్ల, ఏం తినాలో తెలియట్లా. ఫ్రిడ్జ్లో ఏముందో చూసుకొని. ఇక్కడే కదా ఓపెనర్ పెట్టాను. అమ్మ నువ్వు ఫోన్ పెట్టమని నేను మడి మాడతాను.
ఎవరు? ఏ మహేష్, ఇక్కడి నుంచి చేస్తున్నావు, బజ్జోలేదా? అటేం చూస్తున్నావు? రే మహేష్, ఎవరో తలుపు కొడుతున్నారు. రే మహేష్, ఎక్కడికి వెళ్ళావరా? ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్పానా? రా. ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు సార్. తలుపు తట్టాడా? ఎనీవే థ్యాంక్స్ సిద్ధార్థ్, ఇట్స్ ఓకే. మమ్మల్ని అందరినీ రోడ్డు దాటిస్తావా? ఎందుకు? నువ్వే కదా అందరినీ తీసుకెళ్తావు.